ముందుగా ఈ వికారినామ సంవత్సరంలో మేషరాశి వారి ఫలితాలు. ఈ రాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదము, వీటిలో జన్మించిన వారికి మరియు చూ చే చో ల లీ లు లే లో ఆ ఈ 9 అక్షరములు వారి పేరులో 1 అక్షరం గల వారికి అందరికీ కూడా ఈ మేషరాశి ఫలితాలు వర్తిస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం అంటే గౌరవం 3, అవమానం 6. ఈ రాశి వారికి ఇందులో అశ్విని నక్షత్రం వారికి ముందుగా సంవత్సర ఆరంభంలో కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. సంవత్సరం మధ్యలో చక్కగా లాభకరంగా ఉంటుంది, సంవత్సరం అంత్యంలో కొంత సామాన్యంగా ఉంటుంది. ఇక భరణి నక్షత్రం వారికి సంవత్సరం ఆదిలో లాభదాయకంగా ఉంటుంది, సంవత్సరం మధ్యలో సామాన్యంగా ఉంటుంది, అంత్యంలో కొంత వారి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఇక కృత్తికా నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో సామాన్యంగా ఉంటుంది, సంవత్సరం మధ్యలో వీరికి కొంత మానసికమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది, సంవత్సర అంత్యం వీరికి లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మేషరాశి వారికి బృహస్పతి నవంబర్ 4వ తేదీ వరకు కూడా ఆనుకూల్య ఫలితాలను, ఆ తర్వాత నవంబర్ 4 నుండి సంవత్సరాంతం వరకు కూడా కొంత ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇక శని జనవరి 23వ తేదీ వరకు కూడా 9వ స్థానంలో ఉండడం వలన స్వల్పంగా ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. ఇక రాహు కేతువులు ఇద్దరూ కూడా కొంత సామాన్య ఫలితాలనే అందించే అవకాశం ఉంది. సంవత్సరం మొత్తం సరాసరిగా చూసినట్టయితే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం సత్ప్రవర్తన, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఈ సంవత్సరం వీరి భూలాభము, గృహలాభము అంటే ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్న వారికి వారి ఆలోచనలు ఫలిస్తాయి. అలాగే కుటుంబ మూలకంగా ముఖ్యంగా వారి జీవిత భాగస్వామి వలన ఆనుకూల్యంగా ఉంటుంది. వీరికి ఆరోగ్యము, చేసే వృత్తి వ్యాపారాల్లో వృద్ధి కలిగి కీర్తి, బంధుమిత్ర సమాగమము, ధనవస్తు ప్రాప్తి, మానసిక ఉల్లాసము, ఆరోగ్యము, గౌరవము, యత్నకార్య జయము, మిత్రవాత్సల్యము, నూతన వస్తు లాభములు కలిగి శత్రుక్షయము అంటే పాత శత్రువులు తిరిగి మిత్రుల ఊట మొదలైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే వీరికి వాక్కాఠిన్యము కలిగి వృత్తి యందు చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. అధికారుల వలన కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సోదరులతోటి కొంత ద్వేషం కలిగే అవకాశం ఉంది. మానసికంగా అధైర్యం కలగవచ్చు. ప్రయాణములు అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి గురు కేతువుల జపములు ఆచరించి, జపాది శాంతులు ఆచరించి విష్ణు ఆరాధన చేసినట్టయితే వీరికి ప్రతికూల ఫలితాలు తొలగి మంచి శుభ ఫలితాలు కలగవచ్చు. మేషరాశి వారు విష్ణు యొక్క ప్రార్థన చేస్తూ ఉండండి. వనమాలిక దీశాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. ఇలా స్వామిని ప్రార్థన చేస్తూ ఉండండి. ఆయన ఇలకాలం కాపాడుతూ ఉంటాడు. శుభం.